అరకు ఎమ్మెల్యే సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సోమాలను మావోయిస్టులు ఉచ్చులోకి లాగి హతమార్చారని ఏపీ పోలీస్ బాస్ డీజీపీ ఆర్పీ ఠాకూర్ చెప్పారు. వరిషాలో జరిగిన భారీ ఎన్కౌంటర్కు నిరసనగా తమ ఉనికిని నిరూపించుకునేందుకు నక్సల్స్ ఈ ఘాతుకానికి తెగబడ్డారని వివరించారు. ఒరిస్సా నుంచి వచ్చిన మావోయిస్టులు ఎవరు, వారికి ఎవరు సాయం అందించారు, ఎక్కడికి వెళ్లారు అనే అంశంపై దర్యాప్తు పురోగతిలో ఉందని, సమాచారం అంతా తమకొస్తుందని డీజీపీ అన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు పూర్తి స్థాయి భద్రతా ఏర్పాట్లు చేస్తున్నామని, తనను హతమార్చేందుకు కొంతమంది ఎమ్మెల్యేలు మాట్లాడుకున్నట్లు చెప్తున్న పవన్ కళ్యాణ్ నుంచి ఆ టేపులను స్వాధీనం చేసుకోవాలని, పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీని ఆదేశించామని, దానిపై విచారణ కూడా చేస్తామని అంటోన్న డీజీపీ ఆర్పీ ఠాకూర్ తో మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు ఫేస్ టు ఫేస్. మన్యంలో మావోయిస్టుల దాడుల తర్వాత ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతల పరంగా ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? దీంతోపాటు అధికార పార్టీకి చెందిన ఒక ఎమ్మెల్యే మరో మాజీ ఎమ్మెల్యేను మావోయిస్టులు అనూహ్యంగా హతమార్చడంపై రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎలా ఉన్నాయి అనే అంశంపై మనతో మాట్లాడేందుకు రాష్ట్ర పోలీస్ బాస్ డీజీపీ ఆర్పీ ఠాకూర్ గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం సార్. మావోయిస్టులు మన్యంలో అనూహ్యమైన దెబ్బకొట్టారు అని ఒక ఫీలింగ్ జనంలో వస్తుంది. ఏమంటారు, ఎలా చూస్తారు ఈ ఇన్సిడెంట్లని? మొన్న పోయిన ఆదివారం సిట్టింగ్ ఎమ్మెల్యే అండ్ ఎక్స్ ఎమ్మెల్యే ఇద్దరును నక్సలైట్ చంపారు. చాలా సాడ్ ఇన్సిడెంట్స్, బ్యాడ్ ఇన్సిడెంట్స్. వాళ్ళ ఒక పద్ధతి ప్రకారం చంపారు. ఇప్పుడు ఇన్ఫర్మేషన్ వచ్చిన వరకు కొద్ది ముందే వాళ్ళు ప్లాన్ చేసి ఎమ్మెల్యే గారిని ట్రాప్ చేశారు. ఇన్వెస్టిగేషన్ ఇప్పుడు బాగా అడ్వాన్స్ స్టేజ్లో ఉంది. అన్ని యాంగిల్ బయటికి వస్తుంది. దాంట్లో ఎవరిని హెల్ప్ చేశారు, ఎట్లా ప్లాన్ చేశారు అన్ని వస్తుంది. వాళ్ళు నక్సలైట్స్తో ఒక ఎగ్జిస్టెన్స్ కోసం ఒక 2016 ఇన్సిడెంట్స్ జరిగిన తర్వాత ఒక పెద్ద ఏదో ఏదో చేయాలి అది ప్లాన్స్ చేశారు. ఆ యాంగిల్లో సక్సెస్ఫుల్ అయినారు. బట్ ఆంధ్రప్రదేశ్ పోలీస్ ఈజ్ కేపబుల్. మేము వాళ్ళకి విల్ డెఫినెట్లీ టేక్ స్టర్న్ యాక్షన్. ఎవరైనా ఏం చేశారు వాళ్ళ మీద తప్పకుండా విల్ టేక్ యాక్షన్. వాళ్ళు ఎవరెవరు పాల్గొన్నారు ఈ ఇన్సిడెంట్స్ తర్వాత మేము కూడా బాగా ఇంట్రోస్పెక్షన్ చేసి ఫ్యూచర్లో ఈ టైప్ ఇన్సిడెంట్స్ జరగకుండా ఉండాలి అంటే దాంట్లో వర్కౌట్ చేస్తున్నాము. పబ్లిక్ రిప్రజెంటేటివ్స్కి కూడా మంచి ఒక సెక్యూరిటీ కోసం ప్లాన్ చేస్తున్నాము. త్వరలో మీకు కూడా చెప్తాను. దెన్ ముఖ్యంగా ఇప్పుడు కొద్దిగా పాత స్టైల్లో ఇప్పుడు నక్సలిజం పీక్లో ఉన్నప్పుడు లాగా ప్రజల నుంచి మంచి ఇన్ఫర్మేషన్ ఎట్లా రావాలి అదే యాంగిల్లో కూడా పనిచేస్తున్నాము. డీటెయిల్ మీకు చెప్పను. బట్ మన పోలీస్ ప్రెజెన్స్ ఫీల్డ్లో పెంచడానికి వ్యక్తం చేస్తాము. మన సైడ్ నుంచి కూడా ఏదో చిన్న చిన్న పొరపాటు జరిగింది అది కూడా సెట్ చేయడానికి చేస్తాను. ఒరిస్సాలో ఒక మేజర్ ఎన్కౌంటర్ జరిగింది. 23 కీ పర్సన్స్ మావోయిస్టులని దాదాపుగా 30 మెంబర్స్ వరకు మీరు అటాక్ చేశారు, వాళ్ళంతా ఎన్కౌంటర్ అయ్యారు. బట్ దానికి రిటాలియేషన్ ఇది జరిగారా అంటే ఒక స్కేర్ క్రియేట్ చేయటం. పైగా మన మీరు వెళ్ళినప్పుడు కూడా అక్కడ ఉన్న ఐ విట్నెస్ చెప్పారు, వాళ్ళంతా కూడా ఆంధ్ర వాళ్ళు కాదు, ఒరిస్సా వైపు నుంచి వచ్చి ఇక్కడ యాక్షన్ చేసి వెళ్ళిపోయారు అని అనేది. అంటే దాంట్లో ఏంటి, ఎంతవరకు అంటే వాళ్ళు స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ అనుకుంటున్నారా, లేకపోతే వాళ్ళు ఏదైనా ఒక యాక్షన్ చేసి వెళ్ళిపోయారా, ఏపీ వాళ్ళు ఉన్నారా? అంటే అక్టోబర్ 2016లో రామగూడలో పెద్ద ఎన్కౌంటర్ జరిగింది, ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ జరిగింది. అప్పుడు వాళ్ళకి చాలా డ్యామేజ్ అయింది. సో నాకేమనిపిస్తుంది అదే మైండ్లో పెట్టుకొని వాళ్ళు ఎగ్జిస్టెన్స్ ప్రూవ్ చేయడానికి ఏదో రిటాలియేషన్ కోసం ప్లాన్ చేశారు. ఈ మధ్యలో వాళ్ళు చాలాసారి పోలీస్ పార్టీ మీద అటాక్ చేయడానికి ట్రై చేశారు. వాళ్ళు డాక్యుమెంట్ ద్వారా తెలిసింది, వాళ్ళ ఇంట్రోగేషన్లో తెలిసింది. పోలీస్ స్టేషన్ మీద, పోలీస్ పార్టీ మీద, గ్రేహౌండ్స్ మీద చాలా ట్రై చేశారు. లాస్ట్లో ఏదో లేకపోతే ఏదో వాళ్ళు ఎగ్జిస్టెన్స్ ప్రూఫ్ చేయడానికి ఏదో ఒక అమాయకులు, ఒక ట్రైబల్ లీడర్ ఆయన చాలా ఏరియాకి డెవలప్మెంట్ కోసం ప్రయత్నం చేశాను, వాళ్ళు చంపారు. సో డెఫినెట్లీ అదే వాళ్ళు ఏదో రివెంజ్ కోసం ప్లస్
వాళ్ళ ఎగ్జిస్టెన్స్ని ప్రూవ్ చేయడానికి. సెకండ్ అంటే దీంట్లో ముఖ్యంగా ఒడిశా నుంచి వాళ్ళు వచ్చారు, ఇప్పుడు వరకు తెలిసిన వరకు. రిటర్న్లో కూడా వాళ్ళు అంటే పారిపోవటానికి అదే సైడ్ వెళ్ళారు, అది కూడా మేము ట్రాక్ చేస్తున్నాము. దెన్ దీంట్లో ఆంధ్ర వాళ్ళు కూడా ఉన్నారు కొద్దిగా, బట్ మ్యాక్సిమం పీపుల్ ఒడిశా ఆర్ ఒడిశా అండ్ ఇది మన ఛత్తీస్గఢ్ లోకల్ ట్రైబల్స్ చాలామంది పాల్గొన్నారు. సార్, ఇన్ వ్యూ ఆఫ్ దిస్ ఇన్సిడెంట్ మీరు ఏమి ప్రజాప్రతినిధులకి, ఎమ్మెల్యేలకు కానీ ఆఫీసర్స్కి కానీ ఎటువంటి సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ తీసుకుంటున్నారు? చాలామంది హిట్ లిస్ట్లో ఉన్నారని కూడా న్యూస్ వస్తుంది. మన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఎవరి మీద థ్రెట్ ఉంటే వాళ్ళకి కూడా ఇంకా శాంతి భద్రత ఎట్లా చేయాలి, వాళ్ళకి సెక్యూరిటీ ఎంత పెంచాలి, అది కూడా మేము డిస్కస్ చేశాను. లాస్ట్ 2 డేస్ అక్కడ కూర్చొని మేము చేసాము, వాళ్ళకి సెక్యూరిటీ ఇస్తాము. దెన్ ఫ్యూచర్లో కూడా ఇంకా ఇంటెలిజెన్స్ సిస్టమ్ ఇంకా మనం పెంచేసి ఇంత అడ్వకేట్ సెక్యూరిటీ కావాలేది ఇస్తాము. వాళ్ళకి రిక్వెస్ట్ అంటే ఎప్పుడు ఇంటీరియర్ వెళ్ళినప్పుడు మనకు కూడా లూప్లో పెట్టుకొని చేస్తాము. ఈ గన్ మ్యాన్కి కూడా ఒక ట్రైనింగ్, రిఫ్రెషర్ ట్రైనింగ్ పెట్టాము. వాళ్ళు కూడా ఏం అలర్ట్ ఎట్లా ఉండాలి, ఏం చేయాలి ఈ పరిస్థితుల్లో, అది కూడా ఫైన్ ట్యూన్ చేస్తున్నాం. సార్, ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ప్రజెంట్ ఎమ్మెల్యే, ఎక్స్ఎమ్మెల్యే, బట్ ఎక్స్ఎమ్మెల్యే ప్రజెంట్ ఎమ్మెల్యే అంటే పవర్లో ఉన్న పార్టీని లేకపోతే గవర్నమెంట్ని మీరన్నట్టు ఎగ్జిస్టెన్స్ కోసం కానీ లేకపోతే రివెంజ్ కోసం అని, బట్ ఎక్స్ఎమ్మెల్యేని కూడా చంపారు అంటే అది ప్లాన్డ్గా జరిగింది అనుకుంటున్నారు, అట్టు మీరు అన్నట్టు ట్రాప్లో చేశారు అంటే? ఇప్పుడు వరకు మేము దీని గురించి ఇన్వెస్టిగేషన్ స్టిల్ ఆన్ ఉంది, మేము చెప్పడానికి క్లియర్ కట్ ఏం లేదు. రైట్ టైంలో మన ఇట్లా బిల్టప్ అవుతుంది, అప్పుడు చెప్తాను మీకు. తర్వాత సార్, ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఇష్యూలో, పవన్ కళ్యాణ్ నాకు ముగ్గురు ఎమ్మెల్యేలలో కాన్వర్జేషన్ జరిగింది, నన్ను చంపాలని చూస్తున్నారు, తర్వాత నాకు సెక్యూరిటీకి సంబంధించి కూడా నేను ఇచ్చేస్తున్నాను, అలా చేస్తే రాష్ట్రం అగ్నిగుండం అవుద్ది అని నన్ను చెప్తున్నారు. అంటే నేను ఒక ఆశయం కోసం వచ్చాం కానీ నన్ను నడిమధ్యలోనే చేయాలని, నా దగ్గర ఒక టేప్ కూడా ఉందని అంటున్నారు. దానికి సంబంధించి ఏంటి, మీకేమైనా పోలీసు వైపు నుంచి ఏమైనా వచ్చిందో, మీ దగ్గర నుంచి ఏమైనా ఇన్స్ట్రక్షన్స్ వెళ్ళాయా? 2 పార్ట్. ఒకటి అంటే నేను వెంటనే ఎస్పీ వెస్ట్ గోదావరితో మాట్లాడి మీరు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు లేకపోతే వాళ్ళు ప్రతినిధి ద్వారా ఏం టేప్ ఉంది తెప్పించేసి డీటెయిల్గా ఎన్క్వైరీ చేయండి చెప్పాను. దాంట్లో ఎవరైనా కల్పెట్టు ఉంటే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి, నంబర్ 1. సెకండ్ అంటే ఎప్పుడున్న పవన్ కళ్యాణ్ గారు ఎక్కడైనా వెళ్తే మేము సెక్యూరిటీ ఇస్తున్నాము. మొన్న కూడా ఎస్పీకి క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చాము, మీరు ఇంకా పెంచండి, ఈయన నిన్న నాతో మాట్లాడి ఇంకా ఒక స్పెషల్ పార్టీ ఆయన చుట్టుపక్కన పెట్టారు. సో ఈ ఆల్ పొలిటికల్ ఫిగర్స్ పబ్లిక్ రిప్రజెంటేటివ్కి సెక్యూరిటీ ఇవ్వాలి మన బాధ్యత. సో దాంట్లో ఏం లేదు, మనకి అప్పుడు పార్టీ కానీ ఇది లేదు. ఎవరికి సెక్యూరిటీ వాళ్ళు ఫ్రీగా డెమోక్రటిక్ సెటప్లో పనిచేయాలి, దానికి వీ టేక్ ద రెస్పాన్సిబిలిటీ. వాళ్ళకి ఎప్పుడున్నా మొన్న మీకు గుర్తు ఉంది 2 మంత్స్ బ్యాక్ ఒక ఇష్యూలో వచ్చినప్పుడు నర్సాపూర్ ఎక్కడైనా మనకి రిక్వెస్ట్ చేస్తే వెంటనే మేము పెంచాము, వాళ్ళ తరఫున వాళ్ళ పార్టీ తరఫున కూడా అప్రిషియేషన్ వచ్చింది. సో ఐఎమ్ రిక్వెస్టింగ్ యాజ్ ఎ డీజీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఎవరికి ఏదో పొలిటీషియన్స్కి ఎవరికి ఏదో ఉంటే ప్లీజ్ టెల్ అస్, వీ విల్ ప్రొవైడ్ ద ఫుల్ సెక్యూరిటీ. దెర్ ఇస్ నో మన అవర్ రెస్పాన్సిబిలిటీ, దాంట్లో దెర్ ఇస్ నో సెకండ్ థాట్ ఆన్ దాట్. అయితే ఆయన టేప్స్ ఉన్నాయని అంటున్నారు, మీ ఎస్పీకి ఏమైనా చెప్పారా టేప్స్ తీసుకోమని? కానీ అదే నిన్నే చెప్పాను ఎస్పీ గారికి, మీరు మనిషి కావాలంటే మనిషి పంపించేసి రిక్వెస్ట్ చేసి టేప్ తీసుకొని ఒక ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేసి ఫర్దర్ యాక్షన్ తీసుకోవాలి. తర్వాత సార్, ఫైనల్గా చెప్పండి సార్, ఇన్ వ్యూ ఆఫ్ అరకు ఇన్సిడెంట్ ఈ మన్యం ఏరియాలో ఉండే పీపుల్స్ రిప్రజెంటేటివ్స్ కానీ లేకపోతే విశాఖ, విజయనగరం, విశాఖపట్నం ఏఓబీ జోన్లో ఉండే వాళ్ళకి కానీ, అంటే స్టాండర్డ్గా వాళ్ళు వెళ్ళే రూట్స్ కానీ లేకపోతే అడిషనల్ సెక్యూరిటీ కానీ పోలీసు వైపు నుంచి ఎటు ఏం అరేంజ్మెంట్స్ చేస్తున్నారు? అదే ఫాలోఅవుట్ ఆఫ్ మొన్న ఇన్సిడెంట్ ఫాలోఅవుట్కి ఒక పద్ధతి ఉంది, సర్టెన్ స్టెప్స్ తీసుకున్నాము. చాలా మీకు ఇప్పుడు అని చెప్పును మన, బట్ వీఆర్ డెఫినెట్లీ టేకింగ్ ఏరియా శానిటైజేషన్ కానీ, పోలీస్ విజిట్ ఎక్కువ, మంచి ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయటం, సెక్యూరిటీ వాళ్ళకి ఫర్దర్ స్ట్రెంగ్థెన్ చేయటం అన్నీ జరుగుతుంది. ఒక మొన్న సీఎం గారు ఇన్స్ట్రక్షన్ కూడా మనకి ఈ టైప్ ఆఫ్ ఇన్సిడెంట్స్ ఫ్యూచర్లో జరగకూడదు క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు, మేము మన వాళ్ళతో మాట్లాడాను.
డెఫినెట్గా మేము విల్ టేక్ యాక్షన్ టు ఫర్దర్ ఫైన్ ట్యూన్ అవర్ స్ట్రెంగ్త్ అండ్ ఇన్ష్యూర్ దట్ నో సచ్ ఇన్సిడెంట్ టేక్ ప్లేస్ ఇన్ ఫ్యూచర్. సీఎం నిన్న ప్రెస్ కాన్ఫరెన్స్లో కూడా చెప్పాడు ఈ ఇన్సిడెంట్లో చాలా మేజర్గా డెవలప్మెంట్స్ జరుగుతున్నాయి, ఇన్వెస్టిగేషన్ ఈజ్ గోయింగ్ ఆన్, చాలా బ్రేక్ త్రూస్ చాలా ఇన్ఫర్మేషన్స్ వస్తుంది. ఆ ఇన్ఫర్మేషన్ అన్నింటినీ కూడా నేను అట్ ది స్టేజ్ నేనైతే ఏమీ కామెంట్ చేయలేను, మా పోలీస్ టీమ్ చేస్తుంది. ఏపీ పోలీస్ పవర్ఫుల్ అనేది మీ అందరు గుర్తుపెట్టుకోండి. గ్రే హౌండ్స్ కానీ ఎస్ఐబి కానీ ఇవన్నీ కూడా చాలా పవర్ఫుల్, మా టీం అంతా చాలా ఎఫెక్టివ్గా చేస్తుంది అన్నారు. ఎలా చూస్తారు ఆయన కామెంట్స్ని? దాంట్లో అంటే పోలీస్ ఈజ్ కేపబుల్ ఆఫ్ డూయింగ్ ఇట్, దాంట్లో మనకి డౌట్ ఏమి ఉండదు. మన పని మేము చేస్తాం. ఓకే, సో లెట్ అస్ డూ అవర్ జాబ్, డెఫినెట్లీ విల్ సో రిజల్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది రాష్ట్రంలో ఉండే అందరికీ కూడా, పొలిటీషియన్ల అందరికీ కూడా భద్రత కల్పిస్తాము అని నేను చెప్పి ఆంధ్రప్రదేశ్ పోలీస్ బాస్ డీజీపీ ఆర్పీ ఠాకూర్ చెప్తూ ఉన్నారు. దీంతోపాటు విశాఖపట్నం ఏరియాలో, ముఖ్యంగా ఏఓబీ ఏరియాలో ఉన్న ప్రజాప్రతినిధులందరికీ, రాష్ట్రంలో ఎక్కడున్న ప్రజాప్రతినిధులందరికైనా కూడా భద్రత కల్పించడంలో ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ ముందుగా సిద్ధంగా ఉంటుంది అని కూడా ఆర్పీ ఠాకూర్ చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రమేష్తో రామారావు, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, ఏపీ పోలీస్ హెడ్ క్వార్టర్.